లేకిడి తాపకొని పనవేంది ఇట్ రావు నా బాధ గురికి చెప్పుకోవాలి గీతానికి గిట్లేడతానేమయ్యా మీ అమ్మాయితే నన్ను ఇంట్లో పండవేటి తొక్కింది నీళ్ళెళ్ళినాయి కళ్ళకై నోట్లకై తెలుసా పెద్ద తొక్కినా కూడా నువ్వు ఎవరు చెప్పుకుంటున్నావు తాత నువ్వు నీ గుండెగా బండ ఇది కొండ ముసలి గుండె బండ అనుకున్నా కుండాయి వలిగింది తాత తాత ఇప్పుడు ఈ కళ్ళు ఇవ్వలాగలే తాత తాత నాకు ఒక్కడికి ఎడవది తాత తాత దీన్ని తీసుకుపోయేసేయడానికి అనుకుంటా తాత 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 నేను కొన్న కాలం నువ్వు అమ్ముతావా నోయ్ తాత నువ్వు లేచావా తాత నువ్వు లేవా నేను అనుకోని ఇంకా కళ్ళు అమ్ముకుంటా అనుకుని కాదు తాత నా కళ్ళు నేను తాగుతాయి అరే ఏమైందో తాతో తాతో అని వరుతాను మీ అమ్మమ్మ నన్ను కొట్టినప్పుడు అయితే నేను నాలుగు రోజుల దాకా లేవలేదు నువ్వు గీత రెండు నిమిషాలు దానికి తాతో తాతో అని వరుతున్నావు నువ్వు లేవు అనుకోని కళ్ళెట్టడం అనుకుని కాదు తాత అందుకే నీవు వెళ్ళిన తాతో తాత ఇప్పుడేమని వద్దని ఎడతానో అవు తాత ఒకప్పుడు అమ్మ నీళ్ళు లేవట్టు ఎత్తేసిందేమో మరి ఇప్పుడు కూడా ఎత్తేస్తుందా ఇప్పుడు ఎత్తేస్తే ఊకుంటానా ఎత్తేస్తే ఊకుండా పోతే ఏం చెప్తావు తాత నేను ఎత్తేయకుండా తాయిది కట్టించుకున్నా తెలుసా ఇగో తాయితే నాకు కూడా కట్టి తాతో తాత నీకెందుకో నాకు తెలిసిన పెద్ద మనిషి ఉన్నాడు నీకు తాయిది కట్టుకొని నీకు మంచిగా చేసే జిమ్మదారు నాది నేను రేపు పొద్దుగల తీసుకొని పోతాపా అట్లయితే ఇప్పుడు పోదాపా నీకెందుకయ్యా నేను తీసుకుపోతా పాపం పిల్లగాని పే అంతా పుండు పుండు అయినట్టుండదు సరే రేపు తీసుకుపోతా బావయ్య ఏయ్ రేపు తీసుకుపోతాపా ఇప్పుడు బావయ్య తాతు తాత ఏ రేపు రేపు తీసుకుపోతా రేపు తీసుకుపోతా అని ఆ ఏంది బిడ్డని బాధ ఏం చెప్పాలా తాత మా దోస్త్ గారు బీర్ లేవట్టిరంటే దించకుండా తాగుతారు నేను గింత బీర్ తాగే వరకే కింద పడిపోతానా వాళ్ళు ఏమో గింత చిన్న బీర్కే కింద పడతానే ఇజ్జిదా అంత తిస్తారు ఒక్కసారి బీర్ లేవట్టినంటే దించకుండా తాగుతాడు చేయి నన్ను ఎడిచేసి కళ్ళు ఎక్కువ తాగలే కదా ఎక్కువ తాగుతాడు చేయి ఓ కళ్ళు దేవుడా ఎంచుకోవడం బీరు పొలాడు తాగేతాడు చూడు దేవుడా తాగుతావు పో బిడ్డ తాగుతావు పో ఎంచి కోటర్ బీరు అన్ని తాగుతావు పో మొత్తం తాగుతానా తాగుతావు దూరం తాత ఏ వచ్చింది దగ్గరికి గీనే కదా నన్ను ఉట్టకుండా అయితే చూడు మరి నన్ను ఉట్టకుండా అయితే తాయితో కట్టి మరి తాత ఏ నీకేం బాధలేదు దాన్ని చూపెడతా నీకు ఎందుకు
అవన్నీ నా కళ్ళు తాగి పేంత మజ్జు మజ్జు అయిపోయింది. మన గొంతుల పూజ చేసి మన అడగడ వచ్చాడు. ఆ తాత ఏంది ఆ బొట్లేంది బొట్టు కింద తట్టేది తాత ఇది. ఆ తాత పేరే తట్టుబంతల తాతవాయా, అందుకే తట్టుబంతల కూకున్నాడు. అంత మంచిదేనా కొట్టకుంటున్నదా ఇప్పుడు? ఏ ఇప్పుడు అంత బరాబరే తాత. ఈ పిల్లాడు ఎవరు? ఈ పిల్లాన్ని కూడా పొల్లు పొల్లు దంచుతుందట. కూసారు కూసారు కూసారు. నన్ను కాదే పండగట్టి తొక్కినట్టు ఆయనను కూడా రోజు గట్టిన తొక్కుతుందట. తొక్కుతాది తొక్కుడు కాదు, ఆయన ఎగిరేసి తొక్కుతుందట రోజు నాకు చెప్తాను. ఆయన ఎగిరేసి తొక్కుతాందా? గతాల తొక్కుతా నువ్వే చెప్తావు పిల్ల. అది తొక్కుడు కాదు తాత, అది తొక్కుతే ముక్కులకెళ్ళి నోటికెళ్ళి నీళ్ళతుంది కదా తాత. తాత ఇంతమంది వచ్చే మరి ఈ తొక్కుడు ఎవరు తొక్కించుకోలేదు? మూడు తొక్కుడు తొక్కుతాంది కదా. అదే కదా ఆయన బాధ, తొక్కుడు వశపడకనే నీ దగ్గరికి పట్టుకొచ్చిన. నా దగ్గరికి వచ్చాడు కాదు ఇక నేను చూసుకుంటా. ఓం బిస్మిల్లాహ్ రహ్మాన్ రహీమ్. కొంచెం బ్యాండ్ సోపులు కొద్ది రాదు ఎల్లిగడ తాజా సోపులు బాగిట్ట నీళ్ళు పాట నీమని అలా తంది తాజు సోపు ధర ఎక్కువ పెరిగింది రో. అరే కోళ్ళ మీద పిల్లి పాట చూడరు. భయపడకు తొక్కిందట గుద్దిందట నీళ్ళు తొక్కిందట గుద్దిందట నీళ్ళు వెళ్ళాట. భార్య గడి భార్య అన్న పొద్దు అని చెప్తారా పారిస్తాదిరా తాత. శాంతించండి, మార్గం చూడండి తాత. తాత మనకి మధ్యలో మీది కుదరడం వల్ల బొడ్డు పెట్టి ఆపుతావు. బొమ్మ తీసి టైంకి బొమ్మ చూడు. అంగనా టాంగు పిల్ల, అంగనా టాంగు. తట్టుకుంద తాయి గారు తాగు. తాత కట్నమే పట్టించుడు మరి. పిల్లాడు మంచిగా తెచ్చి ఇచ్చారు పోర్రి. సరే తాత, మరి పిల్లాడు మంచిగా అయితే నీ కట్టనే ఉంచుకో. ఈ బొమ్మ తీసి బయట వేసిరాపో. చుక్కున్నాను పోయి ఒక చెట్టు కింద పోసిరా. సరే తాత. ఎందుకు తట్టుపుదల తాత నీ పేరు ఎట్లా వచ్చింది తాత? ఏమో నాకు కూడా అంతగానో తెలియదు. అల్లుళ్ళు అనగా ఈయన నేను కూడా అట్నే పిలుస్తాను. ఆ పిల్లాడు వస్తాను కదా, మరి ఆ పిల్లల్ని పిలిచి అడుగుదామా? ఏ బాబు ఒకసారి ఇట్రా. అది చెప్పాక పిలిచినావు. ఎనకు తట్టుపుదల తాత అని పేరు ఎట్లా వచ్చింది? ఓహో, అదా చిన్నప్పుడు అమ్మడుకుంటూ అమ్మడుకుంటూ పోయి తడి సంచిలో ఇచ్చిందట. మూడో రోజు వరకు దొరకలే. దొరకపోతే అమ్మ నన్ను ఏమైందంటే తడి సంచిలో దొరికినాక లక్కీగా బతికి బయట పడ్డపోలే. తడి సంచిలో ఆ పిల్లగాడని పేరు పెట్టిరు. మనం ఇప్పుడు తడి సంచిలో తాతని మనం పిలుచుకుంటాం. అంతే అని ఏం లేదు. నీ దానిక పిలిచి రని దక్షిణ ఇతరు కావచ్చు నేను అత్తి పైన తట్టుపోతే తయారు దర్శనం ఇచ్చుడా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మహేష్, వెల్కమ్ టు సన్రైజమ్ ఛానల్. వీడియోస్ ఈ మధ్య కొంచెం లేట్ అవుతున్నాయి, ఎందుకంటే కొంచెం పనులు ఉన్నాయి, దానివల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఈ వీడియో కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఏం లేదు, జస్ట్ ఇట్లా చేద్దామని అనుకుని చేసినాం. దాదాపుగా వీడియో కొంచెం జిగ్జాగ్ వస్తుందని అనుకుంటున్నా, కాకపోతే ఎలా ఉందని చెప్పేసి మీరు కామెంట్ చేయండి.
దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఎలా చేయాలని మాకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పటికైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? పక్కన ఉండే బెల్ కూడా నొక్కండి. అదే ఇంకో విషయం, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ బెల్ సింబల్ అనేది యాక్టివేట్ చేసుకోలేదు. దాన్ని యాక్టివేట్ చేసుకోండి, మన నోటిఫికేషన్స్ అనేది మేము వీడియో పెట్టగానే మీకు తొందరగా వచ్చేస్తుంది.